అలా జరిగి ఆరు మాసాలు వచ్చినట్టు ఆయన ఆరు మాసాలు నుంచి ఒక అత్తవారింటి దగ్గర అరలించుంటూనే ఉన్నాడట. ఒకనొక రోజున లోపయ్య అలా బజారుకు వెళ్ళగా ఒక వ్యక్తి వచ్చి, నీ కళ్యాణం జరిగింది మాసం రోజున ఆరు మాసాలు వచ్చిందయ్యా, ఆరు మాసాల నుంచి అత్తవారింటి దగ్గర అరలి తింటున్నావే, ఈనాడైనా కానీ నీ తల్లిదండ్రులు చాలా తెలుసుకున్నావయ్యా అనట. మాటలు విన్నటువంటి గోపయ్య పరుగు పరుగున తన భార్య వద్దకు వెళ్ళమంటున్నాడయ్యా. బంగారు తల్లి తన బావతో ఏమంటున్నదయ్యా, వాళ్ళకి వెళితే నన్ను నా పుట్టింటి దగ్గరే ఉండమంటావా బావా, నేను కూడా నా అత్తవారి వాళ్ళకు వస్తాను బావా అనట. మాటలు విన్నటువంటి గోపయ్య దేవి బావా అక్కడ ఊగన ఉయ్యలేదు, పక్కన పెట్టే మంచాలు లేదు, తిరుపతి తంగిలి వెలుగుంటి కలుసుకుంటాం మేము, అలాగే పేడు లబ్బుకుంటాం. ఓ తిరుపతి తెలిసి తెలిసి అలాంటి మాటలు విన్నటువంటి బంగారు తల్లి సిరి సంపదలు భాగ్యములు ఉంటే ఉన్నట్లును లేకుంటే విడనాడినట్ల, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడమే మన సాంప్రదాయం అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి అందుకే అన్నాడు మన పెద్దలు భార్యాభర్త అన్న గురించి ఏమన్నారు తెలుసా, ఓకే.
పత్తనం దగ్గర చెబుతూ ఉన్నారట గోపయ్య. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అలాగే బాబా దేవి నా కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పి వస్తాను బాబా అని చెప్పి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మంటున్నారయ్యా. మాటలు వినటువంటి రంగమదేవి తన కూతురు ఏమంటున్నదయ్యా ఏమంటుందయ్యా. తిరుపతి అక్కడ ఊగన ఉయ్యాల లేవు లేవు పట్టణా పట్టి మంచాలు చంగిలి పరిగొట్టు కాసుకుంటారు అలాగే పట్టె పేడులు అమ్ముకుంటారు అలాగా తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి మాటలు విన్నటువంటి బంగారు తల్లి అలాంటి కష్టాల కాపురానికి కాక నేను కట్ట పేడులు అమ్ముకుంటాను నేల పడగా పడుతానే కదా. మాటలు వినటువంటి రంగమ్మదేవి అమ్మా మనకు కావలసినంత ధనం ఉన్నది ఏది కావాలో తీసుకుని వెళ్ళవమ్మా అనట. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి తన తల్లిగారు చూడమంటుందయ్యా. మోయడానికి చాకలి వారిని పిలిపించు అమ్మా. మీరు అంతగా అడుగుతున్నారు కదా అవును నాకు చారడంత పసుపు కుంకుమ ఒక కట్టాపెట్టిన జల్లి గోడిస్తే చాలు తల్లి. అమ్మా అమ్మా నీకు చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నా ఈ ముద్రాసిన పాపాపర్ కూడా నీ వెంట తీసుకెళ్ళమమ్మా. అలాగే నేనమ్మా అని చెప్పి బంగారు లక్ష్మీ కుటుంబమ్మా బంగారు పిల్లకు చేపట్టి చెప్పబట్టి కట్టాపెట్టిన జల్లి గోడికి అమ్మా
అంటుండగా అంతలోనే ఒకనొక రోజున ఒక చక్కని సుమహూర్తం నిర్ణయించి బంగారు లక్ష్మీ తృపతమ గొప్పయ్య స్వామి వాళ్ళను ఈ విధంగా జాగ్రత్త మరచారు
నువ్వు కూడా నన్ను మరచి చూస్తారని చెప్పి ఈ రంగా పరిమాడుతున్నాడయ్యా. మరి కొంత దూరం వెళ్ళగాని ఒంటి బ్రాహ్మణుడు ఎదురించాడట. మరి కొంత దూరం వెళ్ళగాని సాగలన్న సంకల దేవి చూసి అమ్మ ఈ రోజు ప్రయాణం అంత మంచిది కాదు, రేపు అమ్మా చూసావా నేను చూసానా అమ్మా. నేను కనుక ఇప్పుడు ఏడు వచ్చినట్లయితే ఈ గ్రామస్తులందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారమ్మా? లక్ష్మీ ద్రుపద మగస్తారుగా ప్రతిలేక బిరుదిరికి వచ్చింది అనుకుంటా. ఏమంట బయలుదేరాను బిరుదిరికి వచ్చే ప్రసక్తే. మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి తన కూతురు ఏమంటున్నదయ్యా? ఇంత్రుని నాగేంద్రుడు ఈ విధంగా పరిమాడుతున్నాడక. అది చూసినటువంటి బంగారు తల్లి నేను నిత్యం పూజించే నాగేంద్రుడు వచ్చాడయ్యా అలా పరుగులు చేయవద్దయ్యా అని చెప్పి బంగారు తల్లి బండారు పిల్లలు చేతబట్టి పెళ్లి గిన్నె కూడా చేతబట్టి ఆ యొక్క కటాపట చందుకు వద్దకు వెళ్ళి ఈ విధంగా పూజ చేస్తున్నదయ్యా. ఎప్పుడైతే ఆహ్వాలు ఆరగించమన్నదో అలా చూసిన నాగేంద్రుడు తల్లిదండ్రులు ఏదైనా చూద్దారేమో కాదు ఆహా నేను ఏ లోటు పాటలు చేయలేదయ్యా.
అని చెప్పి బంగారు లక్ష్మి తిరుపతమ్మా వెండికి చేత పెట్టి నాగేంద్రుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా.